హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నా డే రొటీన్ అయితే షేర్ చేస్తున్నా చాలా రోజు నుండి అయితే నేను డే రొటీన్స్ అయితే షేర్ చేయలేదు జ్యువెలరీ వీడియోస్ అయితే ఇంకా షార్ట్స్లో షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు మార్నింగ్ అయితే మాది పూరి టిఫిన్ ఇంకా శనగలు పచ్చి బఠానీ ఆలు కర్రీ ఇంకా పొట్టుతో ఉన్న స్వీట్స్తో కర్రీ వేయడం అయితే పిల్లలకి ఎవరికైనా హెల్త్కి చాలా మంచిది సో అందుకోసమైతే కర్రీ టేస్ట్ అయితే హాస్టమ్ ఉంది తప్పకుండా ట్రై అయ్యండి డిఫరెంట్గా హెల్తీగా టీ తాగిన తర్వాతనే నా వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి టీ తాగిన తర్వాతనే బ్రెయిన్ అయితే యాక్టివేట్ అవుతుంది ఈ విషయం అయితే అందరికీ అలవాటు టీ తాగే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరైతే దీనికి అంగీకరిస్తారని అనుకుంటున్నా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే డైలీ వ్లాగ్స్ షేర్ చేద్దాము ఈ విలేజ్ వీడియోస్ షేర్ చేద్దామనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినా కానీ ఇప్పుడేమో అస్సలు వీలవ్వట్లేదు ఏదో వర్క్ టెన్షన్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ అయితే అయిపోతున్నాయి ఎనీవే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఇప్పుడైతే వర్షాలు కంటిన్యూగా రోజు పడుతూనే ఉన్నాయి ఆ వర్షానికైతే మా చెట్లు అంతకుముందు ఎన్ని వాటర్ వేసినా ఎంత కేరింగ్గా చూసుకున్నా మాత్రం చెట్లు అయితే అస్సలు పుయ్యనైతే లేవు పూలు ఇప్పుడైతే వర్షాలకు పూసినాయి తర్వాత బాబా కోసము దేవుడి కోసం పూజకు రోజైతే పుష్కలంగా పూలు అయితే దొరుకుతున్నాయి మాకు మేమైతే రోజు ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటాము కానీ చిన్నగా పెద్దగైనా చేయడం అయితే ఖచ్చితంగా చేస్తాము ఆర్బాటాలకు అట్లా ఏం పోకుండా సింపుల్గా పూజ అయితే చేసుకుంటాము ఈ కంటిన్యూ వర్షాలకైతే టూ థౌజండ్ టూ అయినా ట్వంటీ ఫోర్ అయినా ఎప్పుడైనా ఈ మదర్స్కి అయితే బట్టల టెన్షన్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఇల్లు మొత్తము బట్టలు ఆరేసుకున్నాడు సో ఈ ఇప్పుడైతే ఈవినింగ్ టైం అయిపోయింది ఇప్పుడు ఇంకా లంచ్ బాక్సులు అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నా పిల్లల కోసం కొద్దిసేపు టైం అయితే కేటాయించలేకపోతున్నాము ఇప్పుడున్న జనరేషన్కి ఎంత ఎట్లా స్టడీ ఎట్లుంది ఏది అని ప్రత్యేకంగా మనమైతే కేర్ అయితే తీసుకోవాలి ఎట్లాంటి ట్యూషన్స్కి పంపించినా ఏం ఏ స్కూల్లో వేసినా కానీ మనమైతే కొద్దిసేపు పిల్లలతో టైం అయితే కేటాయించాలని నా ఫీలింగ్ మన అబ్జర్వేషన్లో ఉంటే పిల్లలు కొంచెం మనకు కూడా టెన్షన్ ఉండదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా డే గడుస్తుందని కొద్దిసేపు అయితే షేర్ చేసుకోవాలని నా ఫీలింగ్ పిల్లలతోనైతే ఇంకా అందరు పేరెంట్స్ అట్లా ఉంటారు అని నేనైతే అనుకోను వాళ్ళ వాళ్ళ బిజీ టైంలో కొద్దిసేపు అన్న టైం వేయాలి పిల్లలకు అని నేను అనుకుంటా కానీ ఓకే మనం ఫీజు గడుతున్నాం కదా మనం చూసుకోకపోయినా వాళ్ళే సెట్ అయిపోయారు వాళ్ళు అది వాళ్ళు చూసుకుంటారని కొంతమంది అయితే అనుకుంటారు సో అది నాట్ కరెక్ట్ అని నా ఫీలింగ్ ఇప్పుడు ఈ జనరేషన్లోనైతే పిల్లల కోసము టైం కేటాయించిన వాళ్ళు అయితే తక్కువ మందే కనిపిస్తున్నారు తక్కువ పేరెంట్స్ ఎప్పుడు బిజీ వర్క్ బిజీ లైఫ్లని గడిపిస్తున్నారు అంతేకాకుండా తా దానితో పాటు కొంచెం టైం దొరికితే ఫోను ఇంటర్నెట్ ఇట్లాంటి ఇన్స్టా వాట్సప్ ఇట్లాంటి దాంట్లోనే బిజీ అయిపోతున్నారు సో పిల్లలకైతే టైం కేటాయించట్లేదు సో మనం పిల్లల కోసం టైం కేటాయించకపోతే ఇన్ ఫ్యూచర్లో కూడా మస్తు ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయని నా ఫీలింగ్ సో అందుకోసమని కొద్ది టైం అన్నా రోజుల్లో కొద్ది టైం అయినా వాళ్ళ మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్లో జరిగినది ఏదో ఒక విషయం వాళ్ళు మనతో షేర్ చేసుకున్నప్పుడు మనం కూడాను వారికి టైం కేటాయిస్తే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కొంచెం వాళ్ళ డే ఎట్లా గడిచింది అన్నది కూడాను మనకు అర్థమైపోతుంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా అన్నీ బ్యాడ్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు డైవర్ట్ కాకుండా వేరే వేరే హ్యాబిట్స్కి ఎట్లాంటివి డైవర్ట్ కాకుండా మన కంట్రోల్లో ఉంటారు ఈ ఐడియాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ